ప్రజెంట్ అయితే మనం సముద్రం దగ్గర కూడా వచ్చేసాం. 1 2 3 చూడండి, ఒకసారి సముద్రం పక్కనే రైడ్ చేస్తున్నాం. ఎక్సలెంట్ ఫీలింగ్ ఇది కూడా మనకైతే, హైలైట్ ఉంది అసలు. వెళ్ళొచ్చు అనుకుంటా కిందికి కూడా. అవును, చాలామంది వెళ్ళున్నారు అక్కడ. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, మొత్తం అంతా కూడా అరేబియన్ ఓషన్. ఫస్ట్ నేను ఒక్కడిని ఆపాను, ఎవరు లేరు. ఒకసారి చూడండి మళ్ళీ ఎంతమంది వచ్చారో. ఒక 6-7 మెంబర్స్ దాకా ఉన్నారు, సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నారు. ఫుల్ చెమట పట్టేస్తుంది అసలు. ఒక 20 మినిట్స్ అయింది, ఇంకా మనం లేట్ అవ్వకుండా వెళ్ళిపోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నేను ఇక్కడ స్టాప్ చేసాను, ఎవ్వరు లేరు. కానీ జస్ట్ ఏదైనా కొంచెం వ్లాగ్ లాగా చేయొచ్చు, ఎవరన్నా ఉంటే కొంచెం షేగా ఉంటుందని చెప్పి ఆపాను. ట్రైపాడ్ పెట్టుకుని చేస్తుంటే చాలామంది వచ్చారు, ఒక 10 మెంబర్స్ వరకు. నేను బయటకు వచ్చి జస్ట్ అట్లా జాకెట్ మొత్తం వేసేసుకొని, హెల్మెట్ సెట్ చేసుకొని, స్టాండే లేదంట, హెల్మెట్ సెట్ చేసి గ్లౌజులు వేసుకునేసరికి ఇక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోయినారు. మరి అక్కడైతే చాలామంది ఉన్నారు. ఈ సముద్రం పేరు వచ్చేసి అరేబియన్ ఓషన్. మనకి వెస్ట్ సైడ్ మొత్తం కూడా అరేబియన్ ఓషనే మొత్తం ఉంటుంది, మన ఇండియా చుట్టూ కూడా ఆల్మోస్ట్ ఫైనల్గా ఇదన్నమాట. వాటరు ఆ రాళ్ళ దగ్గరికి వస్తున్నాయి కదా, ఆ రాళ్ళపైకి వచ్చి పడినప్పుడు ఆ వాటర్తో పాటు ఎండ్రకాయలు కూడా వస్తున్నాయి దాంట్లోకి, పైన రాళ్ళ మీద పడుతున్నాయి. నేను ఇందాక చూసుకోకుండా ట్రైపాడ్ పెట్టాను, ట్రైపాడ్ పెట్టి కొంచెం బ్యాక్ సైడ్కి వెనక్కి వెళ్ళి నిలబడ్డా ఫోటో కోసం అని. పైన అన్నీ కొన్ని బ్లాక్గా కనిపించాయి, చూడంగానే అన్నీ మండ్రగబ్బలే, ఒక 5-6 ఉన్నాయి. అన్నీ స్పీడ్గా వచ్చేసాను పక్కకి. ఇంకా మనం ఈ వేలో రైడ్ చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. మెయిన్గా వచ్చేసి ఒకటి, గాలి చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది, అలాగే గ్రద్దలు అయితే చాలా చాలా ఉన్నాయి. అసలు మనం ఈ గాలిలో అయితే మాత్రం డ్రోన్ ఫ్లై చేయాలనే సాహసం కూడా చేయొద్దు, ఎందుకంటే రెండు మెయిన్ ఈ గాలికి కొంచెం అలాగో ఇలాగో కొంచెం షేక్ అవుతున్నాయి. ఎలాగోలా డ్రోన్ షాట్ అయితే వస్తుంది, కానీ పైన గద్దలు కూడా ఉన్నాయి, అందుకని చెప్పి మనం డ్రోన్ షాట్ కూడా ఏం తీయలేదు. ఇక్కడ నుండి మనకి ఇంకా ఎంత ఉందో కూడా చూడలేదు, నేను జోబులో పెట్టుకున్నా. ఆల్మోస్ట్ సేమ్ రూట్ కాబట్టి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మామూలుగా అయితే మనం కన్యాకుమారి వెళ్ళాం కదా, కన్యాకుమారిలో అందుకు పోలీస్ వాళ్ళు 24 అవర్స్ ఉంటారనమాట. ఈ రోడ్లో అసలు ఎవ్వరూ లేరు, చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఎవరు లేరని చెప్పేసి. మనం వాటర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఎప్పుడు పెద్ద అలలు వస్తున్నాయో అర్థమే కావట్లేదు. మనం ఒక 6 డేస్ నుంచి రైడ్ చేస్తుంటే మనకు డే 2లో మాత్రం ఒక 2 టోల్గేట్స్ ఏమో కనిపించాయి. ఆ తర్వాత మళ్ళీ డే 6లో ఈరోజు మన రైడ్లో 1st టోల్గేట్ అనమాట. చాలా రోజులైంది హైవే చూసి అన్నట్లు అనిపిస్తుంది నాకైతే ఈ టోల్గేట్ని చూస్తుంటే. ఇదే 1st టోల్గేట్ అనుకోండి సార్. ఇంకా తర్వాత ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే లాస్ట్ అనుకోండి. ఇంకా బ్యాక్ వెళ్తే మనకు టోల్గేట్స్ అంటే ఏముండవు, ఇంకా ఓషన్ వచ్చేస్తుంది మొత్తం. ఇంకా బార్డర్ అంటే ఇండియా షేప్ తెలుసు కదా, అలా వెళ్ళిపోవచ్చు రోడ్ ద్వారా వెళ్తే. కానీ కరెక్ట్గా మొత్తం ఇండియా బార్డర్ చుట్టూ రోడ్ అయితే లేదు, అక్కడక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి మన హోటల్ దగ్గరికి ఇంకా 30 కిలోమీటర్స్ చూపిస్తుంది రా బాబు. ఎండ అయితే మాత్రం ఒక 3 డేస్ నుంచి మనం కూల్ క్లైమేట్లో ఉండి ఈ ఎండను అస్సలు భరించలేకుండా నేనైతే. ఫైనల్గా మురుదేశ్వర్లో రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్ ఎగ్జాక్ట్గా మనకు ప్రైస్ వచ్చేసి తర్వాత చెప్తాను, నేను రేపైనా చెప్తాను, ఇప్పుడు చెప్పడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ వ్యూ అయితే మాత్రం ఇక్కడ నుండి హైలైట్ ఉంది, సార్ చూపిస్తా చూడండి. అదనమాట సేమ్ మనం కన్యాకుమారిలో వ్యూ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందన్నమాట. నేనైతే టెంపుల్ సైడ్కి వ్యూ ఏమన్నా ఉందా అంటే వీళ్ళకి జస్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ సంబంధించి ఆ కొంచెం మాత్రమే వ్యూ ఉందంట. వద్దులే మనకు సముద్రం సైడే తీసుకుందామని చెప్పి ఈ సైడ్ తీసుకున్నా. ఒకసారి టెంపుల్ చూపిస్తాను చూడండి, టెంపుల్ అదనమాట. టెంపుల్ వ్యూ కనిపిస్తామని అంటే మాత్రం హైలైట్ ఉండు. ఒకసారి రూమ్ ఫెసిలిటీస్ చూపిస్తాను చూడండి, హైలైట్ హైలైట్ ఉన్నాయి. మన రూమ్ వచ్చేసి 3001 అనమాట. జస్ట్ ఎంటర్, హెల్మెట్ బ్యాగ్స్ అక్కడ పడేసాను, ల్యాప్టాప్ కూడా తీసిపెట్టా. ఓకే, బాత్రూమ్ ఉంది అసలు, హైలైట్ ఉంది చూడండి ఎలా ఉందో బాత్రూమ్.
ఇవి ఉన్నాయి కదా, ఇవి మెయిన్ అన్నమాట. ఇవి వాళ్ళ పర్ఫ్యూము, అలాగే స్ప్రే, అలాగే మనకి బ్రష్, ఈ రెండు మంట అనుకోండి. బాత్రూంలో ఇంతకు మించి ఎక్కువ చూపించకూడదు. ఓకే, ఇంకా మామూలుగా సింగిల్ పర్సన్కి బెడ్ అయితే లేదంట, టూ అబోనే ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను రెండు ఉన్నవే తీసుకున్నా. మనకు ఫ్లాస్క్, టీ పెట్టుకోవడానికి ఫ్లాస్క్ ఇచ్చారు, అలాగే మనకు టీ పొడి సంబంధించి ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. రెండు బిస్లరీ వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. టోటల్గా రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ఇదన్నమాట వ్యూ వచ్చేసి మొత్తం. ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది, చూపిస్తాను కదా, ఒక చిన్న ఫ్రిడ్జ్. అందులో ప్రజెంట్ ఏమున్నాయో, ఖాళీగా ఉంది, కాకపోతే ఓపెన్ చేయగానే చల్లగా వస్తుంది. ఇంకా మన రైన్ ప్రొటెక్షన్ అక్కడ ఆరేసాను. జాకెట్ వచ్చేసి అటు సైడ్ ఉంది. లంచ్ కూడా తెప్పించేసాను నేను, లెమన్ రైస్ అయితే తెప్పించాను. ఒకటి సరిపోదని చెప్పి రెండు అయితే తెప్పించుకున్నా. ఇంకా తినేసి మనం కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని ఇంకా మనం టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడి నుంచి వ్యూ కనిపిస్తుంది అన్నమాట. ఇది టోటల్ వ్యూ వచ్చేసి. టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. ఓల్డ్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ కూడా వీళ్ళదే అనుకుంటా. ఆ బిల్డింగ్ లేకుంటే మాత్రం వ్యూ హైలైట్ ఉంటుంది. ఇక అనిపిస్తుంది కదా రోడ్డు, ఇట్లా పైకి రావాలి. మన బండి వచ్చేసి దీని కింద పార్కింగ్ చేశారు. సో గైస్, ఫైనల్లీ ఒక 2 అవర్స్ తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు 4:20 అవుతుంది. ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నా. రెస్ట్ తీసుకోవడం అంటే జస్ట్ అట్లా కొంచెం సేపు అట్లా పడుకొని, అది అనిపిస్తుంది కదా బెడ్ మీద. ల్యాప్టాప్ అయితే పెట్టేసి మనం ఫుటేజ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకా మనం లేట్ అవ్వకుండా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ మనం బయట బీచ్ దగ్గర కూడా వెళ్దాం. వెళ్ళినంత వరకు నేను ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత ఎక్స్ప్లోర్ చేస్తాను. ఒకవేళ మనం టెంపుల్కి ఫస్ట్ టైం కాబట్టి వేళ లోపల వీడియోలో ఉందంటే మాత్రం సూపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. లేదంటే జస్ట్ ఎంత కదన్నా కూడా బ్యూటిఫుల్గా అయితే మనం ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఇంకా మనం లేట్ అవ్వకుండా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మన హోటల్. మన రూమ్ ఎక్కడుందో దాంట్లో ఎంచుకోవాలి. 3rd ఫ్లోర్ అన్నమాట. టోటల్ వచ్చేసి 6 ఫ్లోర్స్ ఏమి ఉన్నాయి. వెనకాల బీచ్ జస్ట్ మనకు టెంపుల్ దగ్గరికి వాకబుల్ డిస్టెన్స్, అందుకని చెప్పి నేను బైక్ కూడా ఏం తీసుకెళ్ళలేదు, నడుస్తూనే వెళ్తున్నా. దర్శనం అయితే అయిపోయింది, ప్రసాదం నిండున్నాను. మనకు శివుడు వచ్చేసి ఎక్కడున్నాడు అబ్బా, సరిగ్గా కనిపించట్లేదు, అక్కడ ఉన్నాడు. ఒకసారి బ్యాక్ క్యామ్ వ్యూతో చూపిస్తాను చూడండి. ప్రజెంట్ వచ్చేసి మనం టెంపుల్లో ఉన్నాం. టెంపుల్ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది, హైలైట్ ఉంది. అయితే ఇదే అన్నమాట టెంపుల్ గోపురం వచ్చేసి. ఒకసారి గోపురం చూడండి ఎంత హైట్ ఉందో. ఇది వచ్చేసి మన ఇండియాలోనే టాలెస్ట్ గోపురం అన్నమాట. 21 గోపురాలు అయితే ఉంటాయి మొత్తం కూడా. ఇంకా మెయిన్గా దీంట్లో స్పెషల్ ఏంటంటే మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా, లిఫ్ట్ కూడా ఉంది ఇందులో, అది మెయిన్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ గుడికి టెంపుల్కి 3 సైడ్స్ వచ్చేసి మనకు అరేబియన్ ఓషన్ ఉంది. దీన్ని చూస్తుంటేనే మీద పడుతుందేమో అనిపిస్తుంది, అంత పైకి అయితే ఉంది. ఇంకా మనం ఈ టెంపుల్కి మెయిన్గా అట్రాక్ట్ అయిన లార్డ్ శివాని అయితే కలుద్దాం. ఇప్పుడు మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, దాని గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేను లిఫ్ట్లో వెళ్దామా లేదా అని ఆలోచిస్తూ వెళ్తున్నాను. ఒకసారి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. లిఫ్ట్లో అయితే వెళ్దాం. లిఫ్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి నేను ఇంకా గార్డెన్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది వచ్చేసి శంభో శంకరుడు. ఇలా వెళ్ళాలన్నమాట. మనం తీసుకున్నది వచ్చేసి ఇట్లా కొంచెం పైకి వెళ్తే మన హోటల్ అయితే వస్తుంది. మన షూ అయితే ఇక్కడ రిమూవ్ చేసి పైకి అయితే వెళ్దాం.
జారా జారా బ్యూటిఫుల్గా సన్సెట్ అయితే అయిపోయింది, కానీ చిన్నగా లైటింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా మనం నడుచుకుంటూ కిందికి వెళ్ళేలోపు ఒక 20 మినిట్స్ ఈజీగా పడుతుంది. రూమ్కి అయితే వెళ్ళిపోదాం. గోపురంకి అయితే లైటింగ్ కూడా వేసేసారు. ఇంకొంచెం నైట్ అయితే మాత్రం ఇంకా సూపర్గా అనిపిస్తుంది. మామూలుగా టెంపుల్స్కి ఎదురుగా చాలా చాలా గోపురాలు చూసింటారు, కానీ ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. దీని నేమ్ వచ్చేసి రాజగోపురం. ఇందాకే గూగుల్లో చూస్తే, కావాలంటే ఎవరైనా కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. శివుని స్టాచ్యూ కనిపిస్తుంది కదా, దాని కింద వచ్చేసి మ్యూజియం అయితే ఉంది. అంటే ఈ టెంపుల్కి సంబంధించిన చరిత్ర అంతా కూడా ఆ మ్యూజియంలోనే చూడొచ్చు. తర్వాత ఇది ఇక్కడ మొత్తం ఏది చూసుకున్నా, ఏ స్టాచ్యూ చూసుకున్నా కూడా ఏదో ఒక చరిత్రను అయితే కలిగి ఉంది. You think I would look pretty on your arm once you cover up my bruises and battle scars, but it always ends the same. Can't bear the things I've had to face. Got you crying on your knees in pain. Oh, some things never change, never change. Oh, you break your back. Stopped asking for forgiveness, 'cause you should know only fools tread with the angels. Fear to go, but you keep trying to get too close. Murdeshwar temple alage baita locations anni chusi 7:30 kanta oddam anukunna. Oka nimsham lighting ikkada undi, lighting daggariki velladam. 7:30 kanta oddam anukunna, kaani oka sari time chudandi, 8:33 avutundi. Inkelli room kellesi edaina tini inka padukovali. ఫుల్గా కలిసిపోయాను నేనైతే. లైటింగ్ ఉంది, మళ్ళీ నడుస్తూ వెళ్తున్నాను, అదే అలవాటు అయిపోయింది. ఓకే, ఫైనల్గా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. రేపు వచ్చేసి మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఏంటి అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. లేదు కనిపిస్తుంది కదా, అదే మన హోటల్. ఇంకా పైకి వెళ్ళేసి ఏదైనా ఆర్డర్ చేసుకొని తొందరగా తినేసి పడుకోవాలి. ఫుల్ టైర్డ్ అయిపోయినా, అంటే మొత్తం తిరిగి తిరిగి పెట్టా ఒక్కరినే ఉన్నా కాబట్టి.
ఆర్ఎన్ఎస్ ఎందుకో తెలియదు కానీ మొత్తం ఇక్కడ ఈ మన టెంపుల్ కానీ పైన కానీ పైన శివుని స్టాచ్యూ ఉంది కదా అక్కడ కూడా ఈయన ఆర్ఎన్ఎస్ అని చెప్పేసి స్టాచ్యూ కూడా వేస్తున్నారు. ఆయన గురించి మరి ఏంటో మనకైతే పూర్తిగా తెలీదు. ఓకే, అందరికీ ఐ లవ్ యూ, గుడ్ నైట్.